లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. రామాలో అంగలార్పు, రామాలో ఏం జరిగింది, రామాలో అంగలార్పు, ఏడుపు, మహారోదన అని మత్తయి సువార్త 2:17 మనం చదువుతాం. అసలు యేసుక్రీస్తు పుట్టుకకు రామాలో ఈ అంగలార్పుకి సంబంధం ఏంటి, అంతేకాకుండా రాహేలుకి ఈ సంబంధం ఏంటి, యిర్మీయా ప్రవక్త ఎందుకలా వ్రాశాడు అనేది క్లియర్గా వివరిస్తాను గనక పూర్తిగా చూడండి. ముందుగా యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత హేరోదు బెత్లహేము చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతాలలో చిన్నపిల్లలందరినీ చంపడం అనేది నిజమేనా, చారిత్రక ఆధారాలు ఏమైనా ఉన్నాయా, హేరోదు చరిత్రలోనూ రాజుల చరిత్రలోనూ ముఖ్యమైనవాడు, ఆ చరిత్రలో ఆధారాలు ఏమీ లేవు కదా, పైగా బైబిల్లో కూడా స్పష్టంగా వ్రాయబడలేదు కదా, పొయిట్రీగా వాడి ఉండవచ్చు కదా అని చాలా వాదనలు మనం వింటున్నాం. అసలు నిజంగానే చిన్నపిల్లలను వెతికి మరీ చంపడం అనేది నిజమేనా? ముందుగా మత్తయి సువార్త 2:16 ప్రకారం జ్ఞానులు తిరిగి రాలేదు, మోసపోయాడు అని తెలుసుకుని చాలా కోపోద్రికుడై బెత్లహేములో ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న చిన్నపిల్లలు అంటే అప్పుడే పుట్టిన వారి నుండి 2 సంవత్సరాల వరకు ఉన్న మగపిల్లలందరినీ కూడా చంపించాడు హేరోదు. ఇది మత్తయి సువార్తలో మనం చదువుకునేటువంటి వాక్యం. అలాగే చరిత్రలో కూడా మనం చూస్తే ఎవరెస్ట్ ఫర్గుసన్ అనేటువంటి చరిత్రకారుడు తన రచనల ప్రకారం హేరోదు అత్యంత సమర్థవంతమైన పాలకుడైనప్పటికీ తన స్థానం విషయంలో తీవ్రమైన అసూయ కలవాడు. తన భార్య మిరియామ్నేను కూడా చంపాడు, యూదులకు సపోర్ట్గా మారతారేమో అనే అనుమానంతో తన సొంత బిడ్డలను కూడా చంపుకున్నాడు అని ఈ చరిత్రకారుడు చరిత్రలో రాశాడు. ఇదే విషయాన్ని పైగా పెద్ద సంఖ్యలో అరెస్టులు చేయించాడు అని, హేరోదు మరణ శాసనాలతో పాటు అరెస్ట్ అయినటువంటి బందీలైనటువంటి అనేక మంది గురించిన ప్రస్తావన వ్రాశాడు అని లేఖనాల ద్వారా తెలిసింది అని జోసెఫస్ వ్రాసినటువంటి యాంటిక్యూటీ ఆఫ్ జ్యూస్ అనేటువంటి గ్రంథంలో రాశారు. యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్ అనేది ఆధారాలతో కూడినటువంటి యూదుల చరిత్రను వివరించేటువంటిది. ఒక అస్పష్టమైనటువంటి గ్రామంలో పిల్లల మీద పిల్లల స్కోర్ను లిక్విడేట్ చేయడం ద్వారా పెద్దగా కలకలం సృష్టించాడు అని రాశాడు జోసెఫస్. హేరోదు గురించి, యూదుల గురించి తెలుసుకున్నటువంటి ఎంపరర్ అగస్టిస్ చక్రవర్తి హేరోదు కుమారుడిలా ఉండడం కన్నా హేరోదు పందిలా బ్రతకవచ్చు అని మాట్లాడాడు. అంటే కొడుకుతో సహా అందరినీ చంపే హేరోదు కొడుకులు కూడా సురక్షితం కాదు అనే ఉద్దేశంతో మాట్లాడిన మాటలు. అలాగే యూదుల చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్ కూడా హేరోదు గురించి చాలా దుర్మార్గుడు, క్రూయల్ అని వర్ణించేవాడు. ఇతర చరిత్ర గ్రంథాల్లో కూడా హేరోదు చాలా క్రూరమైనవాడు అని చెప్పేవారు. అలాగే క్రైస్తవుడు కాని చరిత్రకారుడు మాక్రోబియస్ చరిత్రకారుడు కూడా చరిత్రలో హేరోదు క్రూరుడు అని వ్రాశాడు డిక్టా అనేటువంటి గ్రంథంలో. అంటే ఆమ్రోసియస్, థియోడోసియస్, మాక్రోబియస్ అనేటువంటి గ్రంథంలో 2వ పుస్తకంలో 349వ పేజీలో హేరోదు గురించి మాట్లాడే సందర్భం అక్కడ కనబడుతుంది. హేరోదు యూదుల రాజు, సిరియాలో 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అబ్బాయిలందరినీ చంపమని ఆజ్ఞాపించినప్పుడు యూదుల రాజు హేరోదు కుమారుడు కూడా చంపబడ్డాడు అనే వార్త చక్రవర్తి అనేటువంటి ఆగస్టస్ విన్నప్పుడు ఇట్స్ బెటర్ టు బి హేరోద్ స్పీక్ దాన్ హిస్ సన్ అని ఆగస్టస్ మాట్లాడిన సందర్భం చరిత్రలో కూడా ఉంది అని డిక్టా గ్రంథంలో మనం చూస్తాం. చరిత్రలో కూడా హేరోదు క్రూరత్వం గురించి, క్రుయాలిటీ గురించి ఎక్కువగా వ్రాయబడింది. సో ఇలాంటి విషయాలు చరిత్రకారుల్ని, అంటే పిల్లల్ని చంపడం అంతగా చరిత్రకారుల్ని ఆకర్షించలేకపోయింది. ఎందుకంటే తన సొంత వారిని, సొంత కుమారులను కూడా చంపుకునేంత దుర్మార్గుడు కాబట్టి ఇలాంటి విషయాలు హేరోదుకు చాలా చిన్న విషయాలు లాంటివి. అందుకే చరిత్రలో హేరోదు చాలా క్రూరమైన వాడు, దుర్మార్గుడు, దుష్టపాలకుడు, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అన్నట్టుగా చరిత్ర గ్రంథాల్లో మనం చూస్తాం. కాకుంటే చరిత్రలో కూడా వీటి ఆధారాలు మనం చూస్తాం. ఈ డిక్టా గ్రంథంలో కూడా మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు. అంటే చరిత్ర లేఖనాల్లో కూడా చిన్న పిల్లలను సంహరించేటువంటి ఆజ్ఞల గురించి ఆగస్టస్ విన్నాడు, దాని గురించి మాట్లాడాడు అని మనం చదువుతాం. అయితే ఇక హేరోదు క్రూరత్వము, పిల్లల్ని చంపడము చరిత్ర మాత్రమే కాదు, ప్రవచన నెరవేర్పు కూడా. ఈ మత్తయి గారు యూదులను దృష్టిలో పెట్టుకుని మత్తయి సువార్త రాశాడు. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో యిర్మీయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచన నెరవేర్పుగా వ్రాశాడు. మత్తయి సువార్త 2:17-18 చూడండి. రామాలు అంగలార్పు వినబడెను, ఏడ్పును, మహారోదన ధ్వనియు కలిగెను అని. ఆ తర్వాత 18వ వాక్యంలో చూడండి. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు, వారు లేనందున ఓదార్పు పొందనలకపోయెను అని
ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును అని వ్రాశాడు. అంటే యిర్మీయా ప్రవచనము ద్వారా అక్కడ రాహీలు ఏడ్పుకి, ఇక్కడ చిన్నపిల్లలు చనిపోవడం ద్వారా ఇక్కడ మరియమ్మ ఏడ్పుకి సంబంధాన్ని లింక్ చేశాడు మత్తయ్య. ఈ సందర్భాన్ని నేను లింక్ చేయడం లేదు, మత్తయ్య లింక్ చేసి మాట్లాడుతున్నాడు. ఆ 17-18 వాక్య భాగాలు ఈ ప్రవచన వాక్య భాగాన్ని కోట్ చేస్తూ రాశాడు మత్తయ్య గారు. అందుకే రామాలో అంగలార్పు వినబడింది. బెత్లెహేములో చిన్నపిల్లలు చనిపోతే బెత్లెహేములో అంగలార్పు అనకుండా రామాలో అంగలార్పు అని రాశారు. అంటే ఆ రెండు వాక్యాలు ప్రవచన వాక్య భాగాలు నెరవేరవలసినటువంటి కాబట్టి ఇప్పుడు ఇక్కడ నెరవేరి మనకు కనబడుతున్నాయి కాబట్టి మత్తయ్య గారు దాన్ని కోట్ చేసి ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ మరియా రాహీలు యొక్క ప్రతిరూపంగా అనిపిస్తుంది. ఈ మేరీ ప్రీఫిగర్ ఆఫ్ రాహీల్ అనిపిస్తుంది మనకి. అయితే ఈ ప్రవచన వాక్య భాగం ఎక్కడుంది అంటే యిర్మీయా గ్రంథంలో. యిర్మీయా గ్రంథం 31:15 వాక్యంలో ఆ ప్రవచనం మనకు కనబడుతుంది. పాత నిబంధన ప్రవచనం నెరవేర్పుగానే హేరోదు చేసిన మారణకాండను గుర్తు చేశాడు మత్తయి. మత్తయి సువార్త 2:5 వాక్యాల ప్రకారం వాగ్దాన పుత్రుడు యూదుల రాజు భూలోకంలో జన్మించారు అనే వార్త తెలుసుకొని జ్ఞానులు యెరూషలేము చేరుకుంటారు. యూదుల రాజు ఎక్కడున్నాడు అని డైరెక్ట్గా హేరోదునే ప్రశ్నిస్తారు. ఈ హేరోదునే అడుగుతారు. వారి ద్వారానే హేరోదు ఈ విషయాన్ని గ్రహించి యూదులకు రాజు అంటే హేరోదును చంపో లేదా ఓడించో తన సింహాసనాన్ని ఆక్రమించో రాజు అయ్యే వ్యక్తి అనుకుని సింహాసనం పోతుందేమో అనే భయంతో క్రూరమైన హేరోదు ఈ ప్రాంతంలోనే 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా, మగ శిశువులందరినీ కూడా చంపించాడు. ఇది బెత్లెహేములో జరిగిన సంఘటన, మహారోదనతో కూడినటువంటి సంఘటన. అయితే రామాలో ఏం జరిగింది? ఇజ్రాయేలు ప్రజలందరికీ కూడా మూల పురుషుడు యాకోబు. ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా వచ్చింది యాకోబు నుంచే. యాకోబుకు ఇష్టమైనటువంటి భార్య రాహేలు. ఈ రాహేలు యేసుక్రీస్తు తల్లి మరియకి పూర్వరూపం అని చెప్పొచ్చు. ఆదికాండం 35:19 వాక్యం ప్రకారం రాహేలు సమాధి చేయబడింది కూడా బెత్లెహేములోనే. అప్పటి రాహేలు యొక్క రోదనకి, ఆ విచారంకి, దుఃఖానికి విడుదల చేసేటువంటి వ్యక్తి మెస్సయ్యాగా పుట్టింది బెత్లెహేములోనే. ఆ బెత్లెహేములో పిల్లల మరణం మళ్ళీ ఆ యిర్మీయా గ్రంథం మాటల్ని మరలా గుర్తు చేసింది. రాహీలు కుమారులు యోసేపు, బెన్యమీను. ఈ బెన్యమీను ప్రసవించిన తర్వాతే రాహీలు మరణించింది. ఆ టైంలో ఇజ్రాయేలు బబులోను బానిసత్వంలో నలుగుతూ వేదన పడుతూ కష్ట సమయంలో ఉంది. అందుకే రాహేలు ప్రసవం కూడా వేదనతోనూ బాధతోనూ ప్రసవించి పుట్టిన బిడ్డకి బెనోని అని పేరు పెడుతుంది. అంటే దుఃఖపుత్రుడు అని అర్థం. ఆ తరువాత కొన్నాళ్ళకి తండ్రి అయినటువంటి యాకోబు అతని పేరు మార్చి బెన్యమీను అని పేరు పెట్టాడు. యాకోబు బెత్లహీము సమీపంలోనే ఒక స్తంభాన్ని ఏర్పాటు చేశాడు రాహేలు చనిపోయిన తర్వాత. అందుకే రాహేలు సమాధిని గుర్తించాడు ఆ స్తంభాన్ని బట్టి. రాహేలు తన పిల్లల కోసం ఏడుస్తుంది, కానీ వారి పిల్లలు బ్రతికే ఉన్నారు కదా. అంటే దేవుడు అక్కడ వాగ్దానం చేసింది చూడండి, ఇజ్రాయేలు యొక్క స్థితిని, ఇజ్రాయేలు తల్లుల ఆర్తనాదాలని, వారి దుఃఖం కోసం రాహేలు ఏడుస్తుంది. అందుకే దేవుడు యిర్మీయా గ్రంథంలో 31:17 వాక్యంలో మీ నిరీక్షణకు రాబోవు కాలమందు మేలు కలుగును అని రాస్తాడు. అంటే వారు నిరీక్షించేది వేరు, వారి నిరీక్షణకి రాబోయే కాలంలో వచ్చి మేలు జరుగుతుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ అధ్యాయం అంతా వారి విడుదల, రక్షణ గురించి, వారి విషయం గురించి అని అర్థమవుతుంది. అనేక మంది తమ పిల్లల్ని కోల్పోయినందుకు దుఃఖిస్తున్న యూదుల తల్లులను సూచిస్తుంది. బబులోను చెరలో బందీలుగా ఉన్న, స్వేచ్ఛ స్వతంత్రం లేకుండా పోయింది, వారి విశ్వాసం కూడా క్షీణించిపోతుంది. అంతేకాకుండా తల్లులు ఏడుస్తున్నారు, తమ పిల్లలకు పోషణ లేక తమ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని ఏడుస్తున్నారు. ఆ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చనిపోతున్నారు. తల్లుల గుండెలు చాలా దుఃఖంతో నిండిపోతున్నాయి. ఆ సందర్భాన్ని గుర్తు చేసుకునే రాహీలు ఏడుస్తూ, దుఃఖిస్తూ, రోదిస్తుంది. బబులోను బందీలుగా ఉన్నప్పుడు అత్యంత బాధ కలిగించిన విషయం కాబట్టి యేసుక్రీస్తు వారు జన్మించిన సమయానికి కూడా దీన్ని అనుసంధానించారు. ఈ బెత్లెహేములో హేరోదు క్రూరంగా పిల్లలను చంపుతుంటే పారిపోయిన స్త్రీలు, తప్పించేందుకు ప్రయత్నించిన స్త్రీలు పిల్లలను అలా కళ్ళ ముందే చంపుతుంటే అక్కడ తల్లులు ఎంత ఏడ్చి ఉంటారో, ఎంత రోదన కలిగి ఉంటుందో, వెతికి మరీ పట్టుకొని చంపుతున్నారు. ఇప్పటి రాహీలుగా పిలువబడుతున్న మరియ కూడా వారి పరిస్థితి నుంచి బాధపడుతుంది. అప్పటి మహారోదన నేడు కూడా బెత్లహీములో సంభవించింది, బెత్లహీములో అంగలార్పుగా సంభవించింది. అయితే ఈ బెత్లెహేములో చనిపోయినటువంటి చిన్నపిల్లలు ఎంతమంది పిల్లలు అనేది చాలామందికి ఉండేటువంటి సందేహం. చాలామంది రకరకాలుగా మాట్లాడతారు. దాదాపు 2,000 మంది కూడా లేని బెత్లెహేములో
జీరో నుంచి 2 సంవత్సరాల వయసు పిల్లలు, అంటే అప్పుడే పుట్టిన వారి నుంచి 2 సంవత్సరాల వయసు కలిగిన పిల్లల వరకు కూడా మహా అంటే ఆ స్మాల్ టౌన్లో 6 నుంచి 20 మంది పిల్లలు మాత్రమే ఉంటారు. గ్రీకు లిటరేచర్లో 14,000 మంది హోలీ ఇన్నోసెంట్స్ చనిపోయారు బెత్లహేములో అని వ్రాశారు. అంటే 14,000 మందిని వాళ్ళు చనిపోయినట్లుగా భావిస్తారు. ఆ తర్వాత సిరియన్ లిస్ట్లో ఆ ప్రాంతపు చరిత్రలో ఆధారమైనటువంటి సిరియన్ లిస్ట్లో 64,000 మంది అని వ్రాశారు. బట్ అలా 100,000 సంఖ్యలో ఉండే అవకాశం లేదు, కేవలం 6 నుండి 20 మంది మాత్రమే ఉండే అవకాశం ఉంది. బట్ ఎంతమందిని హేరోదు చంపాడు, ఎంతమంది పిల్లలు చనిపోయారు అనేది బైబిల్లో కూడా ప్రస్తావించబడలేదు. వారిని చనిపోయినటువంటి ఆ చిన్న బిడ్డల్ని జ్ఞాపకం తెచ్చుకునేందుకే, ఆ చిన్న పిల్లలను గుర్తు చేసుకునేందుకే ఒక డే అనేది స్పెషల్గా చేస్తారు, డిసెంబర్ 28. డిసెంబర్ 28 నాడు రోమన్ క్యాథలిక్లు, లూథరన్ సంఘాల్లో, యాంగ్లికన్ కమ్యూనిటీస్లో కూడా డిసెంబర్ 28 స్పెషల్ డేగా గుర్తు చేసుకొని హోలీ ఇన్నోసెంట్స్గా వారిని భావించి వారి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు, ఒక ప్రత్యేకమైన రోజుని ఏర్పాటు చేసుకొని ప్రార్థనలు చేస్తారు. చిన్న పిల్లలు కదా, పాపం కదా, ఒక చిన్న బాలుడు కోసం, యేసు కోసం అంతమంది చనిపోవాలా అనే సందేహం కూడా రావచ్చు. కానీ జరిగింది మరియ వలనో యోసేపు వలనో కాదు, యేసుక్రీస్తు వారు చేసింది అంతకన్నా కాదు, హేరోదు చేశాడు. హేరోదు భయం వలన, క్రూరత్వం వలన చేశాడు. లోక రక్షకుని జననం అపవాదికి వినాశనం కాబట్టి అనేక మందిని ఆటంకంగా మారుస్తూ ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు మాత్రమే ఎలా రక్షించబడ్డారు, ఎలా బ్రతికారు, మిగతా వారంతా మరణిస్తే మరియ మాత్రం ఎలా రక్షించింది అనే సందేహం కూడా రావచ్చు. ఆయన పుట్టినది మొదలుకొని ఆపద వెంటాడుతూనే ఉంది. ఆయన పుట్టుక ముందు నుంచి దేవుని రక్షణ, దూతల సంరక్షణ రెండూ ఉన్నాయి. మరియకు యోసేపుకు ఇలా జరుగుతుందని తెలియదు, ప్రతిసారి దేవుడు దూతల ద్వారా తెలియచేస్తూ వచ్చాడు. అలానే ఈసారి కూడా ఊహించక ముందే స్వప్నంలో దేవదూతలు యోసేపుకు కనిపించి, లేచి వెంటనే వెళ్ళిపో, పిల్లాడిని చంపడానికి హేరోదు వెతుకుతున్నాడు, రాత్రికాల సమయంలో కనిపించకుండా ఈజిప్టుకు వెళ్ళండి, మరలా నేను చెప్పేంత వరకు కూడా రావద్దు అని దూత ఆజ్ఞాపించి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం చెబితే దాన్ని శిరస వహించి రాత్రికి రాత్రి ఈజిప్టుకు బయలుదేరి వెళ్ళాడు. ఆ చిన్న బాలుడిని మరియని తీసుకుని ఈజిప్టుకు ప్రయాణమయ్యాడు. యోసేపు ఈజిప్టులో ఉన్నాడు, దేవదూత ద్వారా బోధించి నడపబడతాడు. మత్తయి సువార్త 2:13-18 చూడండి, అక్కడ ఈ విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది ఆ సారాంశం. రాత్రికాల సమయంలో తల్లిని, శిశువును తీసుకుని యోసేపు ప్రయాణిస్తాడు. ఐగుప్తు ప్రయాణం అనే వీడియోలో చాలా క్లియర్గా దానిలో ఆ ప్రయాణంలో ఉన్నటువంటి సారాంశము, గుప్తమైన విషయాలన్నీ కూడా వివరంగా క్లియర్గా అందించాను. గనక ఆ వీడియో కూడా మరొకసారి చూసి వాటి విషయాలు గ్రహించాలి అని మీకు చెప్తున్నాను. అలా ఐగుప్తుకు వెళ్ళి అక్కడ నివాసం ఉన్నటువంటి కొన్ని రోజులకే యేసు కోసం వెతికి వెతికి ప్రతి చిన్న పిల్లాడిని చంపించాడు హేరోదు. మరలా హేరోదు చనిపోయాకే, దేవదూత రమ్మని చెప్పాకే మరలా తిరిగి యెరూషలేముకు వస్తారు వాళ్ళు. వారికి ముందుగా ఈ విషయం తెలియదు. యేసుక్రీస్తు వారి సమయంలో అలెగ్జాండ్రియా జనాభా ప్రకారం ఈజిప్టులో ఉండేటువంటి వారిలో యూదులు ఎక్కువ ఉండేవారు, 1/3 ఉండేవారు. కాబట్టి 1/3 యూదులు ఉండేవారు అక్కడ. అందుకే యూదులకు కూడా సేఫ్గా ఉండేది. సో బెత్లహేములో జరిగిన హేరోదు పని, ఈ అంగలార్పు ప్రవచనం యేసులో నెరవేరింది. అదే పూర్తిగా దీని గురించినటువంటి విషయం. ఇదంతా మీకు చాలా క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి అంశాలు, మంచి విలువైనటువంటి సంగతులు మీకు ఎల్లప్పుడూ అందిస్తూనే ఉంటాను. గనుక మరొకరికి ఉపయోగపడేలాగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి అంశంతో మరొక వీడియో ద్వారా మరల కలుసుకుందాం. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ తోడయ్యండి, కాపాడునుగాక. ఆమేన్.